नमस्ते बतकु बतकु देरु कोसम तेलंगाना तन्लाट कोनसागुतने उन्नति आनाडु नीलु निधुलु नियामकालु दक्कुतायनी अंदरं कलिसी बरिगीसी कोट्लाडनं तेलंगाना तेच्चुकुन्नं तेलंगाना वच्चिंदी कानी इवाल्ल एं जरुगुतुन्नदि नीलु नीळ्ळल्लो मन वाटा मनं दक्किंचुकोनेलेदु निधुलु आंध्र कांट्राक्टर्ल पालैनी इक नियामकाल कोसं एदुरुचूपुलु तप्पतनेलेवु ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని ఆశతో లైబ్రరీల చెట్ల కింద కూర్చొని చదువుతూనే ఉన్నాం. వారికి దయరాదు, మనకు ఉద్యోగాలు రావు. ఇక తెలంగాణ వస్తే ఉద్యోగస్తులతోని ప్రభుత్వం స్నేహంగా ఉంటుందని ప్రకటించిండ్రు ఆనాడు. ఇవాళ ఉన్న పిఆర్సీని మూడేళ్లు జాప్యం చేసి చివరాఖరికి మన నెత్తికి టోపీ పెట్టిండు. పిఆర్సీ వస్తే ఎప్పుడూ జీతాలు పెరుగుతాయి. కనీదో విచిత్రమైన పిఆర్సీ మన జీతాలలో కోత పెడుతున్నది. ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. నిరంతరము విద్య కోసం, ఉద్యోగాల కోసం, వైద్యం కోసం తెలంగాణలో కొట్లాట తప్పలేదు. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి బతుకుల నుంచి బయటపడటానికి మన పోరాటం ఆగుతూనే లేదు. ఆనాడే జయశంకర్ సార్ హెచ్చరించిండు, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం కొట్లాడినట్టే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కొట్లాడవలసి వస్తుందని అన్నాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగే పోరాటం చాలా కష్టంగా ఉంటుందన్నాడు. ఆంధ్ర పాలకుల కంటే చాలా దుర్మార్గంగా వీరు మన పట్ల వ్యవహరిస్తారనే మాట కూడా ఆయన ఊహించి చెప్పిండు. ఇవాళ నిజంగానే మనం ఏ పోరాటం చేసినా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాం. సభలపైన ఆంక్షలు, ర్యాలీలపైన ఆంక్షలు, మాటపై నిషేధం, పాటపై నిషేధం, ఆటపైన నిషేధమే. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక వాస్తవం. అందుకనే మిత్రులారా, ఇవాళ తెలంగాణ కోసం మనమందరం కూడా ఐక్యం కావలసిన అవసరం వచ్చింది. ఆ రోజు ఆంధ్ర పాలకుల మీద నినదించినాం, సెక్రటేరియట్పై నీ పెత్తనం కుదరదని కొట్లాడినాం. ఇవాళ దొరల గడిలో బందీ అయిన ఈ తెలంగాణను విముక్తి చేసుకోవటం కోసం మా తెలంగాణ మాకు కావాలని ఐక్యంగా సంఘటితంగా కదలవలసిన సందర్భం వచ్చింది. ఈ సందర్భంలోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ 6 ఏళ్లుగా పాలకులకు మనకు జరుగుతున్నటువంటి ఘర్షణకు వేదికలైనాయి. ఒకవైపు కేసీఆర్, మరొక వైపు మనము. గెలిస్తే కేసీఆర్ తన నిరంకుశ పాలనకు ప్రజల మద్దతు దొరికిందని సంబరపడతాడు, జబ్బలు జరుచుకుంటాడు. కానీ మనం గెలవగలిగితే మన ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం చేస్తున్న పోరాటం బలపడుతుంది. 6 ఏళ్లుగా మనం న్యాయం కోసం లేవనెత్తుతున్న డిమాండ్లు అవి ఎజెండా మీద మిగులుతాయి. మనం మరింత బలంగా ముందుకు పోవటానికి మనకు తోవ దొరుకుతుంది. అందుకని ఇవాళటి ఈ ఎన్నిక చాలా కీలకమైంది. అందుకే పట్టభద్రులారా, ఈ ఎన్నికల్లో మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసి ఉంటుంది. దండ అటేస్తే నిరంకుశ పాలన, దోపిడీ దౌర్జన్యాలు తప్పవు. దండ మాకు వేయగలిగితే తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు బతుకుతాయి, న్యాయమైన మన డిమాండ్లు బతుకుతాయి. మనం లేవనెత్తుతున్న న్యాయసమ్మతమైన అనేకానేక డిమాండ్లు ఇవాళ సాధించుకోవటానికి మనకు అవకాశం మిగులుతుంది. అందుకని మిత్రులారా, ఈసారి ఈ ఎన్నిక చాలా కీలకమైంది. దండ అటేస్తామా ఇటేస్తామా అని తేల్చుకోవలసిన సందర్భం వచ్చింది. ఈసారి ఈ ఓటునే ఆయుధంగా మలుచుకుందాం. మీరు ర్యాలీలు తీయాలన్నా, ఓ సభ పెట్టాలన్నా, ఓ ధర్నా చేయాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ పట్టభద్రులారా, ఓటును ఉపయోగించుకునే విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు. ధైర్యం చేసి మీరు ఓటు ఎవరికంటే వాళ్లకు వేయొచ్చు. రహస్య ఓటింగ్ ఉంది మన దగ్గర. మీ ఓటును ఆయుధంగా ఉపయోగించండి. ఈసారి ఈ ఓటును నాకే వేసి ఈ తెలంగాణ ఆకాంక్షల సాధన కోసం 6 ఏళ్లుగా మేము చేస్తున్న ప్రయత్నాన్ని బతికించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఈ నిరంకుశ పాలనను అంతం చేయటానికి చేస్తున్న ప్రయత్నాన్ని గెలిపించవలసిందిగా మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నా. నిరంకుశ పాలనను అంతం చేద్దాం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలను గెలిపిద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ.